హరే శ్రీనివాస. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి శ్రీవారి పుష్కరిణి అనమాట. అంటే ఇది దీనికి భార్గవ తీర్థం అని భృగు తీర్థం అని పేరు. కదిరిలో స్వామివారి కోనేటి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు దీనికి భార్గవ తీర్థం అని భృగు తీర్థం అని పేరు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే దేవుడి యొక్క పడమర రాజగోపురానికి స్వైట్గా ఆపోజిట్గా ఉంటుంది. అంటే స్వామికి నాలుగు రాజగోపురాలు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణ నాలుగు వైపులు నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. అందులో పడమర రాజగోపురం దగ్గర వెనకల వైపు ఉంటుందన్నమాట ఇది స్వామి పుష్కరిణి. ఈ యొక్క పుష్కరిణిలోనే వసంత వల్లభుడు అంటే స్వామివారి ఉత్సవమూర్తి పేరు వసంత వల్లభుడు. అసలు ఇక్కడ గర్భాలయంలో విశేషం ఏంటంటే ప్రహ్లాదుడితో పాటు పెరుమాళ్ళు వేయించేసి ఉంటారన్నమాట. లోపల ప్రహ్లాదుడితో పాటు పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. అయితే ఉత్సవమూర్తి కూడా ఇక్కడ స్వయం వ్యక్తమే. లోపల ఉండే పెరుమాళ్ళు స్వయం వ్యక్తమే. మూలవర్లు ఉత్సవర్లు స్వయం వ్యక్తమే. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న పుష్కరిణిలోనే భార్గవ మహర్షికి దొరికినారు ఉత్సవర్లు. ఎప్పుడు దొరికినారంటే హోలీ పండగ రోజు దొరికినారనమాట. అందుకే దానికి గుర్తుగా ఇక్కడ హోలీ పండగ రోజుకు పూర్తయ్యేటట్టుగా బ్రహ్మోత్సవాలు చేసి హోలీ పండగ రోజే తీర్థవారు చేస్తారంటే చక్రస్నానం చేస్తారనమాట. వసంత ఋతువులో దొరికిన కారణంగా ఆయనకు వసంత వల్లభులు అన్న పేరుందనమాట ఉత్సవర్లకి. అదే ఆ వసంత వల్లభులు దొరికినటువంటి పుష్కరిణే ఈ యొక్క భార్గవ పుష్కరిణి లేదా భృగు పుష్కరిణి. ఆ మధ్యలో కనిపిస్తుంది కోనేటిలో ఒక మండపం, దాంట్లోనే స్వామిని అప్పుడు అంటే చక్రస్నానం అప్పుడు వేయించప్ చేసి అందులో తిరుమంజనం చేసి భక్తులందరికీ కూడా ఇక్కడ చక్రస్నానాన్ని సేవించుకునేటువంటి అనుమతిని ప్రసాదిస్తారనమాట. ఇది ఇక్కడ కోనేటికి ఉండేటువంటి ప్రాశస్తం. ఈ కోనేటి దగ్గరనే మనం కొంచెం పక్కకు వస్తే అంటే కోనేటికి పక్కనే వ్యాస ఆంజనేయ స్వామి ఉన్నారంటే ఇక్కడ నాలుగు మానవీయుల్లో ఆంజనేయ మూర్తులు ఉంటాయి. ఇది ఇక్కడ ఉన్నది కోనేటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి. అయినా ఈ ఆంజనేయ స్వామికి పక్కలే సాసుల చెన్నమ్మ అని చెప్పి స్వామి భక్తురాలి కూడా సాసుల చెన్నమ్మ. ఈ సాసుల చెన్నమ్మ కూడా ఉంది ఆంజనేయ స్వామి పక్కన. ఇటు నుంచి ఈ సాసుల చెన్నమ్మ పక్కకు వస్తే ఇది మళ్ళీ శ్రీవారి పుష్కరిణి మనం ఇప్పుడు చూస్తుంది. ఈ శ్రీవారి పుష్కరిణికి ఆపోజిట్గా ఇప్పుడు కనిపిస్తుంది పడమర రాజగోపురం. ఇది స్వామివారి పుష్కరిణి.